రాష్ట్ర వ్యాప్తంగా ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో తూర్పుగోదావరి జిల్లా రామచంద్రపురం నియోజకవర్గం రామచంద్రపురం మండలంలో కాపవరం తాటిపల్లి గ్రామాలలో ఎంపీటీసీ అభ్యర్థి రెడ్నం వీర వెంకట సత్యనారాయణ ఇంటింటికి ప్రచారం మొదలుపెట్టారు. ఈ సందర్భంగా ఎంపీటీసీ అభ్యర్థి రెడ్నం వీర వెంకట సత్యనారాయణ మాట్లాడుతూ ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఇంటింటి ప్రచారం మొదలుపెట్టామని ప్రజల నుంచి మంచి స్పందన వస్తుందన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు నిరుపేదలకు వరంలా మారాయని, రాష్ట్రంలో వైసీపీ హవా నడుస్తుందని, అత్యధిక మెజారిటీతో గెలుపొందుతామని ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆశయాల మేరకు ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి చేరవేస్తామని, అభివృద్ధికి నిరంతరం శ్రమిస్తామని తెలిపారు. కాపవరం తాటిపల్లి వైఎస్ఆర్ ఎంపీటీసీ అభ్యర్థి కింద పోటీ చేస్తున్నాను. గత 25 సంవత్సరాల నుంచి ఈ గ్రామానికి వైస్ సర్పంచ్గా పనిచేయడం, ఏ టైంలో ఎవరికి ఏ టైం కావాల్సి వచ్చినా అందుబాటులో ఉండటం, కులాలకు అతీతంగా నా సామాజిక వర్గం ఇక్కడ తక్కువైనా సరే మిగిలిన సామాజిక వర్గాలన్నీ అందుబాటులో ఉంటానన్న ఉద్దేశంతో 4 టర్ముల నుంచి మే ఏ సర్పంచ్ క్యాండిడేట్ పెడితే ఆ సర్పంచ్ క్యాండిడేట్ అవ్వడం జరిగింది. ఇప్పుడు కూడా ప్రజల్లో గతంలో చేసిన పనులు రీత్యా, ఇప్పుడు వైఎస్ఆర్ చేసి పథకాలు రీత్యా మొత్తం అందరూ అండదండలతో మళ్ళీ ఎంపీటీసీగా విజయం సాధిస్తారని, అదేవిధంగా ఎంపీటీసీగా సాధించి మరింత బాధ్యత పెంచుకుని ఇంకా అతి వేగంగా ఇంకా 2 గ్రామాలు కాపవరంగా చేసేవాడిని, ఇప్పుడు కాపవరం తాటిపల్లి 2 గ్రామాలకు కూడా అందుబాటులో ఉంటానని మీ 19 టీవీగా చెప్తున్నాను. నేను పోటీ చేస్తున్న 2 గ్రామాలు తాటిపల్లి కాపవరం గ్రామ ప్రజలందరూ అత్యధిక మెజారిటీతో నన్ను గెలిపిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంకా అందరికీ అందుబాటులో ఉంటానని ఈ 19 టీవీని ప్రముఖంగా చెప్తున్నాను.